వెల్కమ్ టు NSTV. నేను రాజీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 9 రోజుల పసికందు మనవడిని హత్య చేసిన కేసులో నిందితుడు తాత వెంకట్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అల్లాదుర్గం సీఐ తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేగోడ్ ఎస్ఐ సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 2వ తేదీ రేగోడ్లో జరిగిన 9 రోజుల పసికందు హత్య కేసును 4 రోజుల్లోనే ఛేదించినట్లు తెలిపారు. రేగోడ్లోని వడ్డర బస్తీకి చెందిన బుడగం పోచమ్మ, లక్ష్మణ్ దంపతులు చిత్తు కాగితాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి 3 కుమారులు. 2వ కుమారుడు పచ్చకామర్లతో చనిపోయాడు. 2వ మనవడికి దవాఖానాలో ₹40,000 ఖర్చయ్యాయి. ఆ మొత్తం తాత వెంకట్ ఖర్చు పెట్టాడు. పోచమ్మ, లక్ష్మణ్ తరచూ గొడవ పడేవారని, అతని బాగోగులు చూడకపోవడంతో చనిపోయాడని తాత బాధపడేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 22వ తేదీన 3వ సారి కూడా మనవడు పుట్టడంతో అతనికి కూడా కోడలు పోచమ్మ సరిగ్గా పాలివ్వదని భావించి 9 రోజుల పసికందును చంపాలని నిశ్చయించుకున్నాడు. ఈ నెల 2న రేగోడు మండలం మర్పల్లిలో తెలిసిన వారు చనిపోవడంతో అక్కడ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో కోడలు పోచమ్మ తన కుమారుడిని ఉయ్యాలలో వేసి పడుకుంది. ఇదే అదనుగా భావించి చేతికి ఉన్న దారంతో మనుమడి మెడ చుట్టూ ఊపిరి ఆడకుండా హతమార్చాడు. ఈ హత్యను కులస్తులపై వేసి డబ్బులు వసూలు చేయాలని నిందితుడు అనుకున్నాడని వివరించారు. తల్లి పోచమ్మ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు తాత వెంకట్ను ప్రశ్నించగా తన మనుమణ్ణి హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. అంటే అంతకుముందు ఇలా చిన్న కొడుకుకి 2 కొడుకులు పుట్టిర్రు, పెద్దోడిని సరిగ్గా వాలివ్వక అన్నం పెట్టక సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళ చిన్న కొడుకు తాగి వచ్చేసేసి వాళ్ళ కోడలు 2 బాగా నిండి పెట్టుకునేటోళ్ళు, అబ్బాయిని కూడా పట్టించుకోకపోతే వీళ్ళ దగ్గరనే ఈ అక్యూజ్ దగ్గరనే పెంచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక మగ శిశువుని అమ్మాయి కన్న తర్వాత ఆ అబ్బాయి కూడా సరిగ్గా పాలు మరియు అన్నం సరిగ్గా ఫీడింగ్ సరిగ్గా లేక అతనికి పసికెర్లు అయ్యేసి చాలా హాస్పిటల్లో తిప్పి ₹40,000 వరకు ఖర్చు చేయడం జరిగింది. అంత చేసినా కానీ హాస్పిటల్లో తిప్పినా కానీ ఆ అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. అయితే పోయిన నెల 22వ తారీఖు నాడు ఈ చనిపోయిన అబ్బాయి పుట్టడం జరిగింది. చనిపోయిన నాటికి 9 రోజుల బాబు. అయితే ఆ అబ్బాయిని కూడా సరిగ్గా పాలివ్వక సరిగ్గా చూసుకోక ఈ అమ్మాయి ఈ వాళ్ళ కొడుకుతో గొడవ పడడము, కొడుకు బాగా తాగి వచ్చేసి